రుద్రంగి మండల వ్యాప్తంగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్ పేర్కొన్నారు. గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన గురువారం రోజున మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని రైతు వేదిక భవన ఆవరణలో నిర్వహించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీపీ గంగం స్వరూప మహేష్ సూచించారు. గురువారం రోజున నిర్వహించిన రుద్రంగి మండల ప్రజా పరిషత్ సమావేశంలో పలువురు సర్పంచులతో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధులు మండలంలో నెలకొన్న సమస్యలపై నిలదీశారు. కాగా ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూప మాట్లాడుతూ మండలంలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తూ సర్వసభ్య సమావేశాలకు ప్రతిసారి స్థానిక ఎంఆర్ఓ హాజరు కాకపోవడం అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. కాగా యువకుల కోసం తాత్కాలిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని వరి పంటను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్ తరే ప్రబలత మనోహర్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అందరు లబ్ధిదారులకు పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రికి సొంత భవనం నిర్మించాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం, కో ఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దేగావత్ సరిత, తిరుపతి అన్ని గ్రామాల సర్పంచ్లు అధికారులు హాజరయ్యారు. ఇంకా వీటన్నింటి గురించి ఏవైతే సమస్యలు మనకు ఉన్నాయో ఆ సమస్యల గురించి ఇంకా అది కాకుండా మనకి పొలాలలో అక్కడక్కడ చిన్న చిన్న కల్వర్ట్లు అవి కూడా ఉంటాయి, అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన తరఫు నుంచి మీరు డిస్ట్రిక్ట్కి లెటర్ పెట్టాలి. మేము ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారికి ఒక లెటర్ కూడా ఇస్తాము. ఇంకా సమస్యలు ఇంకా ఏమున్నాయంటే మనం ముఖ్యంగా సంతోషించాల్సిన విషయం అయితే లాస్ట్ టైం జనరల్ బాడీలో మనకు ఆర్ఎంపీఈసీ వాళ్ళు నిజామాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళకి అది డ్రైన్స్ అయితే వచ్చింది, అది కొంచెం సంతోషించదగ్గ విషయం. అయినప్పటికీ రోడ్ వైండింగ్ అనేది కావాలి, రోడ్ వైండింగ్ కోసం చూద్దాం మా ప్రపోజల్స్ పెట్టినాం కదా. సార్ ఈ నాగారం చెరువులు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఆ 1-2 డేస్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో మీరు ఏం చేస్తారో మాకు అయితే అది ఖచ్చితంగా నీళ్లు కావాలి. సరే దానికోసం మేము కొద్ది రోజులు వెయిట్ చేస్తాము, కానీ సమ్మర్ వచ్చింది కాబట్టి నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ కుమ్మరిగడ్డ ఏరియా కానీ హనుమాన్ టెంపుల్ ఏరియా, హనుమాన్ టెంపుల్ నుంచి ఇటువంటి ఉన్న ఏరియా కానీ ఇంకా వేరే పల్లెలలో కానీ ఇంకా ఏమైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇంకా చోక్ ఏరియాలో అటు సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసి ఈ సమ్మర్లో నీళ్ళు వచ్చేటట్టు చూడండి. రోడ్డు విస్తరణ కోసం నెక్స్ట్ ఇక్కడ గ్రంథాలయం కావాలని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఎంపీఓ గారు ఒకవేళ మనకి ఇప్పుడు ఏవో ఆఫీసర్ని అక్కడ నుంచి చేంజ్ చేయండి కదా, ఇక్కడికి గ్రామ పంచాయతీ ఆవరణ